బుల్చన్లో బ్రేకింగ్ న్యూస్. విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై రాయితో దాడి జరిగింది. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో అత్యంత వేగంగా కనుబొమ్మకు రాయి తగిలింది. దీంతో జగన్ ఎడమ కనుబొమ్మపై గాయమైంది. జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెలంపల్లికి కూడా గాయమైంది. వెంటనే సీఎం జగన్ కు బస్సులో వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తర్వాత మళ్ళీ బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు సీఎం జగన్. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేకే టీడీపీ వర్గాలు దాడికి తెగబడ్డాయంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముందు ఇంతకుముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఎటువంటి కుట్రలు ఇటువంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తాను. ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి. అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అండ్ సౌండ్ వినపడింది. నేను ఒక 30 సెకండ్ 40 సెకండ్ తర్వాత సీఎం గారు చేయిపెట్టుకుని కిందకు తోలడం చూశాను. నేను ఇంకా ఏమన్నా ఇదైందనుకుంటే ఈలోపు దెబ్బ వెళ్ళి పక్కనే వెలంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయమైంది. ఇవాళ చలో ఇది చాలా తీవ్రమైన పరిణామం, మామూలు పరిణామం కదా. ఇప్పుడు నేను అనుకుంటా ఏంటంటే ఇప్పుడు వివేకానంద స్కూల్ ఉంది పక్కన, టార్గెటెడ్గా చేయకపోతే అది జరగదు. అది కంపల్సరీ ఏదో కుట్ర ఉంది దీంట్లో. లోకేష్ 600 మందిని హైర్ చేసుకుని 4 ఏళ్ళ నుంచి ఇదే పనిలో ఉన్నాడు. సోషల్ మీడియాలోనే బతుకుతున్నాడు అతను. కాబట్టి అతను సోషల్ మీడియాలో ఇటువంటి పనులు చేపిస్తాడు, ఎవరి మీద చేపిస్తాను అలవాటు పడిపోయాడు. సో ఇటువంటి దుష్ప్రచారాలు ఇటువంటివన్నీ చేయడం అతనికి అలవాటైపోయింది లోకేష్ అనే వ్యక్తికి.